క్రైస్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం ఆది కాండం 17వ అధ్యాయం 3వ వచనం. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేస్తున్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనలో చాలామందికి దేవుని చిత్తం చేయాలి, అసలు దేవుని ప్రణాళికలు ఏంటి, ఆయన యొక్క అనాది సంకల్పం నా జీవితంలో ఏమై ఉంది అనేది తెలుసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటాం. అయితే ఎలా తెలుసుకోవాలి, దేవుని చిత్తం పర్ఫెక్ట్గా నా జీవితంలో నెరవేర్చబడాలంటే నేనేమేం చేయాలి అనేది చాలామందికి తెలియదు. అయితే బైబిల్లో అబ్రాహాము గారు దానికి మనకి ఒక మంచి ఉదాహరణ. ఈ 3వ వచనం మనం చూస్తే కనుక, అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఆయన సాగిలపడి ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈ సాగిలపడడం అనేది మొదటిగా తగ్గింపునకు గుర్తుగా ఉంది. రెండవది సాగిలపడడం అంటే ప్రార్థన చేయడం, దేవునితో మాట్లాడడం. మనం ఎప్పుడైతే ఈ విధంగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం దేవునితో మాట్లాడుతూ ఉంటామో, మన జీవితం గురించి, నా జీవితం పట్ల మీరు ఏమై ఉన్నారు ప్రభువా, మీ చిత్తం ఏంటి, అసలు నేనేం చేయాలని నన్ను ఈ కుటుంబంలో పుట్టించారు, నేనేం చేయాలని ప్రభువా నన్ను ఈ స్కూల్కి నడిపిస్తున్నారు, లేదా ఈ కాలేజ్కి నడిపిస్తున్నారు, ఈ ఆఫీస్కే నడిపిస్తున్నారు, నా పట్ల మీ ప్రణాళిక ఏంటి, ఎందుకని నన్ను ఈ ఇంట్లోకే నన్ను ఇచ్చారని చెప్పని మనం దేవుని సన్నిధిలో సాగిలపడడానికి ఇష్టపడితే, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి, ప్రార్థన చేయడానికి ఇష్టపడితే, అతడు సాగిలపడి ఉండగా దేవుడు మాట్లాడారు, మనం కూడా ప్రార్థన చేస్తూ ఉండగానే, మనం కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ ఉన్నప్పుడే ఆయన మనతో మాట్లాడతారు. సాగిలపడి ప్రార్థనలోనే మనకి జవాబు అనేది వస్తుంది. అట్లాగే మనం చూస్తే కనుక ఇంకా దేవుడు ఎప్పుడు అబ్రాహాము గారితో మాట్లాడారు అని మనం చూస్తే కనుక, దేవుడు తనకి లేఖలేక ఇచ్చిన ఇస్సాకుని అబ్రాహాము గారిని బలిగా ఇచ్చామన్నప్పుడు, అబ్రాహాము గారు ఆ లేఖలేక ఇచ్చిన ఈ కుమారుని కూడా వెనక తీయక, దేవునికి ఇవ్వడానికి వెనక తీయక, ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మరలా మాట్లాడతారు, అబ్రాహాము ఆపే వద్దిగా, నువ్వు అన్నిటికన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తావని చెప్పాను. ఇక్కడ చూస్తే నువ్వు వేల మందికి తండ్రిగా, అనేక జన్మలకు తండ్రిగా నువ్వు మార్చబడతావు, నువ్వు అబ్రాహాము కాదు అబ్రహాము అని చెప్పాను. దేవుడు ఈ 17వ అధ్యాయంలో అబ్రాహాము గారితో మాట్లాడతారు. అట్లాగే 22వ అధ్యాయంలో ఎప్పుడైతే ఇస్సాకు తన ఏకైక కుమారుని కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు అబ్రాహాము గారిని ఉన్నతంగా బాగా ప్లీజ్ అయిపోయి బాగా సంతోషపడి అబ్రాహాము గారికి మరలా తన చిత్తాన్ని తెలియజేస్తూ, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే అదిగో ఆకాశ నక్షత్రాల వలె నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల వలె నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఇది నా యొక్క చిత్తం, దిస్ ఈజ్ మై విల్ అని చెప్పని దేవుడు అబ్రాహాము గారికి తన చిత్తాన్ని తెలియజేశారు. తర్వాత ఇంకా ఎప్పుడు దేవుడు తన చిత్తాన్ని తెలియజేశారు, లేదా ఆయన ఏం చేయబోతున్నారు అన్న విషయాన్ని అబ్రాహాము గారికి ఎప్పుడు తెలియజేశారని మనం చూస్తే, ఇదే ఆది కాండం ఈ 17వ అధ్యాయం తర్వాత అధ్యాయం 18వ అధ్యాయంలో మనం చూస్తే కనుక, ముగ్గురు దేవదూతలు మంచిగా దేవునికి మంచి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పని 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రాహాము, తనకి ఎంతోమంది పనివారు ఉన్నప్పుడు కూడా, ఎంతో దాసదాసీలు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి అటు ఇటు పరుగులాడుతున్నాడు. దేవునికి నేను మంచి ఆతిథ్యం ఇవ్వాలి, అన్నిట్లో శ్రేష్టమైనది ఇవ్వాలని చెప్పని ఒకవైపు గొర్రెల మంద దగ్గరికి పరిగెడుతూ, మరొక వైపు శారా దగ్గరికి పరిగెడుతూ, ఇట్లా అన్నీ రన్నింగ్ చేస్తూ, దానివల్ల ఏం చూపిస్తానంటే దేవుడికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా అని చెప్పని తన బలాన్ని దేవుని కోసం వాడుతూ అత్యాసక్తి కలిగి ఉండి దేవునికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినప్పుడు దేవుడు అనుకుంటారు ఆయన ఆతిథ్యాన్ని పొందుకుని వెళ్ళిపోయేటప్పుడు, అసలు అబ్రాహాముతో చెప్పకుండా నేను ఎలా వెళ్ళగా, నీ విషయాన్ని అబ్రాహాముతో పంచుకోవాలి అని చెప్పని సుదొమ గొమొర్రా గురించి దేవుడు అక్కడ అబ్రాహాముతో ఆగి, ఆయన కొంతసేపు ఆగి అబ్రాహాము గారితో చెప్పడం మనం చూస్తున్నాం. మనం కూడా ఎప్పుడైతే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో, ఎంతమంది ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా దేవుని కోసం మనం పరుగులాడతామో, ఖచ్చితంగా దేవునికి మనం ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినప్పుడు మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడి తన చిత్తాన్ని తెలియజేస్తారు. మొదటిగా సాగిలపడాలి అంటే
దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేయాలి. అట్లాగే దేవునికి పరిపూర్ణమైన విధేయత చూపించాలి. దేవుడు మన విధేయతను పరీక్షిస్తున్నప్పుడు అనేక శ్రమల ద్వారా ఖచ్చితంగా విధేయత చూపించాలి. తర్వాత దేవుని కోసం పరువులు ఎత్తే వరంగా ఆసక్తి కలిగిన విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, అబ్రహాం గారి జీవితంలో దేవుడు తన చిత్తాన్ని తెలియజేసినట్లుగా మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు తన చిత్తాన్ని పరిపూర్తిగా మనకి రివీల్ చేస్తారు. దేవుడు అట్టి మహాకృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యానుసారంగా జీవించి మీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేయమని నజరేయుడనే యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.